బీజేపీ పావులు కదుపుతోంది. భారతదేశమంతటా వ్యాపింపజేయాలి బీజేపీ పార్టీని అనే సంకల్పంతో పావులు కదుపుతుంది. అందులో భాగంగానే తెలంగాణ ఆంధ్ర పర్యటన. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా నల్గొండ జిల్లాలోని తేరటిపల్లిలో చేనేత కార్మికుల ఇంట్లో మగ్గం నేయడం, అలాగే దళితుల వాడల ఇంట్లో భోజనాన్ని భుజించడం, అలాగే బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడం, అలాగే భవిష్యత్తులో వచ్చే రాజకీయాన్ని దృష్టిలో ఉంచుకొని 2019లో అధిక సీట్లు రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నములో భాగంగానే అమిత్ షా పర్యటన. ఏది ఏమైనప్పటికీ 2019 ఎన్నికల్లో గతములో కంటే బీజేపీ పార్టీకి ఈసారి అంటే 2019లో సీట్లు ఎక్కువ రావచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న వాస్తవం. అలాగే బీజేపీ ఏం చేస్తే సీట్లు ఎక్కువ రాబట్టుకోవాలి అనే ధోరణితో ఆలోచిస్తుంది, కార్యకర్తలను ప్రోత్సహిస్తుంది, బూత్ వైజ్గా వార్డ్ వైజ్గా ఇంటింటికి బీజేపీ పార్టీ గురించి ప్రచారం చేయాలి అని కార్యకర్తలకు హితవు పలుకుతున్నాడు అమిత్ షా. ఎందుకంటే 2019 భారతదేశమంతటా బీజేపీని వ్యాపింపజేయాలని నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు దేశాన్ని అభివృద్ధి చేసి ఎంతో ఎత్తైన శిఖరానికి నిలబెట్టాలి భారతదేశానికి అని చేస్తున్నారు బీజేపీ నాయకులు. కానీ బీజేపీ నాయకులు చేస్తున్నారు కానీ అది ఆచరణలో పెట్టలేకపోతున్నారని ప్రజలు బహిరంగంగానే చెబుతున్నారు. గత సంవత్సరం నోట్ల రద్దుపై చేశారు, ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులకు లేని కష్టాలు, మధ్యతరగతికి లేని వారికి కష్టాలు ఎదురయ్యాయి. మా డబ్బు బ్యాంకులలో పెట్టుకొని మా డబ్బు మాకిమ్మంటే ఇన్ని కష్టాలా అని అడుగుతున్నారు మధ్యతరగతి వారు. నల్ల డబ్బు దాచుకొని పెట్టుకున్నవాడు ఫోన్లతోనే రాబట్టుకుంటున్నాడు కొన్ని కోట్ల డబ్బును. మరి ఈనాడికి బయటపడిందా లేదా, అలాగే ఏటీఎంలలో డబ్బులు లేక కొరత వల్ల మధ్యతరగతి వర్గీయులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అదే రకంగా జీఎస్టీ రావడం ఒక రకంగా మధ్యతరగతి వారికి లాభంగా ఉన్న వ్యాపారస్తులకు కొంత కష్టంగానే ఉంటుంది అనుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలలో కూడా బీజేపీని పార్టీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తమిళనాడులో రజనీకాంత్ను, అలాగే ఆంధ్రప్రదేశ్లో దోస్తీగా ఉండి తాను తన పార్టీని అభివృద్ధి చేస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ సీట్లు రాబట్టుకోవాలనే ఉద్దేశంతో అమిత్ షా ఆలోచిస్తున్నట్టు తెలిసిన విషయమే. అక్కడ కూడా ఏం చేస్తే ఎక్కువ సీట్లు రాబట్టుకోవచ్చు అనే ఆలోచన ధోరణితో ఆలోచిస్తున్నారు. అక్కడ బీజేపీ తెలుగుదేశం దోస్తీతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, కానీ తెలంగాణలో మాత్రం ఒంటరిగానే పోరాడుతాం అంటున్నారు బీజేపీ నాయకులు. మరి వేచి చూడాలి ఈ రాజకీయం ఎలా నడుస్తుందో ఎలా జరుగుతుందో. ఏది ఏమైనప్పటికీ 2019 ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయి, ఎవరికి ఊహించిన విధంగా ఉంటాయో ఉండవో అనేది కూడా తెలియదు.